ఎమ్మెల్యే అవడం మీ డ్రీమా మా ఊరు నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తా అన్న నమ్మకం మీ లోపటు ఉన్నదా అయితే మీ అసెంటోళ్ల కోసమే ఆర్ఎస్ ప్రవీణ్ సారు ఎదురు చూస్తుండు రండి మన పార్టీల షేరుండ్రి ఎమ్మెల్యే టికెట్ తీసుకోండి పోటీ చేయుండ్రి గెలువుండ్రి అని పిలుపునిస్తుండు సీరియస్గా పాలిటిక్స్ చేద్దాం అనుకునే ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకుండ్రి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ సరికొత్త రాజకీయాలకు తెరదీసిండు కదా అలా పార్టీలకి వెళ్ళి పోటీ వాంటెడ్ క్యాండిడేట్స్ అని అనౌన్స్ చేసిండు మీ మీ నియోజకవర్గాలకు వెళ్ళి పోటీ చేయాలనుకునే క్యాండిడేట్లు ఆన్లైన్ లో సార్ పెట్టిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తులు నింపాల్సి ఉంటుందట ఆ దరఖాస్తులు అన్ని వివరాలు నింపిన తర్వాత అప్లోడ్ చేయాలన్నట అప్పుడు సార్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేస్తారట అప్పుడు వాళ్ళు ఏం చక్క ఏ గుర్తు మీదకి వెళ్ళి పోటీ చేయొచ్చు అన్నట్టు మంచి తరణం మించిన దొరకదు అన్నట్టు ఇంత మంచి గోల్డెన్ చార్జ్ గాని రాదు వేరే పార్టీలో టికెట్ రాదని అనుకునే వాళ్ళంతా ప్రవీణ్ సార్ పార్టీలకు పోయి ఏను బొమ్మ తోటి మీ ఆపోర్ట్ వచ్చు బిఎస్పీ కూడా క్యాండిడేట్ల కోసం వెంకలాడుతుంది కాబట్టి ఉభయ కుశాల పనులు ఎక్కువ ఉంటుంది మరి ఇంకెందుకు కాల్చం అర్జెంటుగా దరఖాస్తు పెట్టుకునే పనులు ఉండరు ఓతేంటికా వస్తే కొండనట్టే పోటీ చేయొచ్చు ఒకవేళ పోటీ చేసి ఓడిపోయాక కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్ అని కార్ మీద బండి మీద స్టిక్కర్ వేసుకొని తిరగచ్చు గెలిస్తే అని స్టిక్కర్ వేసుకోవచ్చు బీఎస్పీ పార్టీలకి పార్టీలకై పోటీ చేస్తే ఎన్ని లాభాలు నేర్చు చూడరి రాజకీయాలను మారుద్దాము రాష్ట్రాన్ని మారుద్దాము అనే తపనున్న వాళ్ళు ఎవరైనా కానీ అర్జెంటుగా పోయి బీఎస్పీ అభ్యర్థిగా దరఖాస్తు పెట్టుకోవచ్చు క్యాండిడేట్లకే దిక్కు లేదు సారు సర్కారును కాంగ్రెస్ అసంటి ఉద్దండ పార్టీలను ఎదిరిస్తానని తిరుగుతున్నాడు ఏం గుండెదైనా సార్ది అని అనుకుంటున్నారేమో సార్ కు గాయంత కాన్ఫిడెన్స్ లేదే ఐపీఎస్ కు రాజీనామా పెట్టి రాజకీయాలకు దిగిండా చెప్పు సబ్ ప్లాన్లు సార్కున్నాయి ఓట్లు జీల్సులు కాకుండా లీడర్ల కోటలను జీల్సాలని ధ్యేయం తోటి ప్రవీణ్ సార్ పాలిటిక్స్ లకు వచ్చిండు సర్కార్ మీద కత్తి కట్టిండు రాజకీయాలను మార్చేతందుకు అవసరమైతే అవసరమైతే తోటి కూడా దోస్తాన్ చేస్తాడు బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేస్తాడు చేస్తాడు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు బీఎస్పీలోకి వెళ్ళి పోటీ చేసి నిరూపించుకోవచ్చు అని అంటున్నారట ఈ సంగతి ఎరికైన వాళ్ళు